లెబనాన్ దేశంలో ఉండే శ్యామ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది శ్యామ్ తనతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తితో కలిసి ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటూ ఉంటాడు అతను ఇంట్లో ఉన్నప్పుడల్లా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అబీర్ ఫోటో చూస్తూ ఉంటాడు ఆమెకి వేరే వ్యక్తితో వివాహం జరుగుంటుంది శ్యామ్ ఇప్పుడు కూడా ఏదో ఒక రోజు అబీర్తో కలిసి ఉంటాను అనే నమ్మకంతో జీవిస్తూ ఉంటాడు అతను ఒక కోల షాప్లో పనిచేస్తూ ఉంటాడు అలా అక్కడ వచ్చిన సంపాదనతో తన ఖర్చులు జరుపుకుంటూ ఉంటాడు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఆర్ట్స్ ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటారు అవకాశం చూసుకుని అక్కడ గెస్టుల కోసం తయారు చేసిన భోజనం దొంగతనం చేస్తూ ఉంటారు అలా ఒక రోజు ఎగ్జిబిషన్లో ఒక మహిళకు శ్యామ్ మీద తన ఫ్రెండ్ మీద అనుమానం కలుగుతుంది ఆమె వాళ్ళిద్దరి పేర్లని అడుగుతుంది ఈలోగా అక్కడికి మేనేజర్ సరయా వస్తుంది శ్యామ్ పేరు అడిగి మహిళతో మాట్లాడుతూ ఉంటుంది అదే మంచి అవకాశంగా భావించి శ్యామ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు కొంచెం సేపు తర్వాత సరయ మళ్ళీ శ్యామ్ దగ్గరికి వెళ్ళి నేను మీ పేరు తెలుసుకోవచ్చా అని అడుగుతుంది అప్పుడు సరియాక అర్థమవుతుంది గెస్ట్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేవని మీరు ఎగ్జిబిషన్ అయ్యేదాకా ఉండి మిగిలిన ఫుడ్ తీసుకెళ్లొచ్చు అని చెప్తుంది శ్యామ్ ఆమె మిగిలిన ఫుడ్ తీసుకెళ్ళమని చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతాడు ఆమెది చాలా మంచి మనసు అనుకుంటాడు అయితే శ్యామ్ మిగిలిన ఫుడ్ తీసుకుని వెళ్ళడానికి సిగ్గుపడతాడు కాబట్టి అతను త్వరగా బయటికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో జెఫ్రీ అనే కళాకారుని చూపిస్తారు అతను చాలా టాలెంటెడ్ తన ఆర్ట్స్ అని కూడా అందరి ముందు ప్రదర్శిస్తూ ఉంటాడు అతని ప్రతి ఆర్ట్ పది లక్షల డాలర్ల కంటే ఎక్కువే పలుకుతాయి అప్పుడు జెఫ్రీకి శ్యామ్ చాలా పేదవాడని వేరే దేశం నుంచి పాస్పోర్ట్ లేకుండా ఇక్కడ నివసిస్తున్నాడని తెలుస్తుంది తర్వాత జెఫ్రీ శ్యామ్ని కలిసి నేను మీలాగా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను అని చెప్తాడు నేను మీలాంటి వాళ్ళకి పాస్పోర్ట్ పొందడానికి ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలియపరచాలి అనుకుంటున్నాను అని చెప్తాడు శ్యామ్ జెఫ్రీతో తన కోరిక గురించి చెప్తూ తను బెల్జియం వెళ్ళాలనుకుంటున్నాను తన గర్ల్ ఫ్రెండ్ హస్బెండ్తో అక్కడ నివసిస్తుందని చెప్తాడు ఇప్పుడు జెఫ్రీ శ్యామ్ అవసరాన్ని తనకు అనుగుణంగా ఉపయోగించుకోవాలి అనుకుంటాడు శామ్ నేరుగా జెఫ్రీని మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడుగుతాడు జెఫ్రీ నేను నీ వీపు మీద ఒక పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను అంటాడు తర్వాత రోజు శ్యామ్ పని నుంచి తిరిగి వచ్చి చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే ఈరోజు శామ్ తన పాత గర్ల్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడబోతున్నాడు చాలా రోజుల తర్వాత వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు అనిపిస్తుంది అబీర్ నేను గత కొన్ని రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఏదో ఒక ఉద్యోగం దొరికే వరకు నేను అతనితో ఉండక తప్పదు అంటుంది ఆ మాట విని శ్యామ్ చాలా బాధపడతాడు అబీర్ తన హస్బెండ్ కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారని ఫీల్ అవుతాడు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆమె హస్బెండ్ అక్కడికి వస్తాడు శ్యామ్ ఎదురుగా ఆమెని కిస్ చేస్తాడు అబీర్ వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఆ సీన్ చూసి శ్యామ్ మనసు చాలా బాధపడుతుంది అందువల్ల అతను ఇప్పుడు బెల్జియం వెళ్లాలని నిర్ణయించుకుంటాడు ఇప్పుడు తన దగ్గర బెల్జియం వెళ్ళడానికి ఒక్కటే దారి ఉంది అది జెఫ్రీ చెప్పిన పని చేయడం కాబట్టి శ్యామ్ జెఫ్రీ పెయింటింగ్ ప్లేస్కి వెళ్తాడు అక్కడ శ్యామ్ జెఫ్రీ లాయర్తో మాట్లాడతాడు లాయర్ శ్యామ్తో నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే మేము నీ వీపు మీద వేసిన పెయింటింగ్ అమ్మేస్తాము అని చెప్తాడు శ్యామ్ ఏ మాత్రం ఆలోచించకుండా అగ్రిమెంట్ మీద సంతకం చేస్తాడు అతనికి తెలీదు ఆ ఒక్క సంతకం జీవితాన్ని మార్చేస్తుందని తర్వాత శ్యామ్ వీపు మీద వీసా ట్యాటూ వేస్తారు ఈ వీసాతో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు జఫ్రీ శ్యామ్ లాంటి వాళ్ళు ఈ వీసా కోసం ఎంత ఇబ్బంది పడతారో ఎంత కష్టపడతారో అని తెలియజేయాలి అనుకుంటున్నాను ఆ వీసాని పొందటానికి చాలా కష్టం కాబట్టి శ్యామ్ వీపు మీద జెఫ్రీ వేసిన ట్యాటూ ఆ కష్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది తర్వాత సాయంత్రం శ్యామ్ నిజమైన వీసా పాస్పోర్ట్తో ఇంటికి చేరుకుంటాడు జెఫ్రీ శ్యామ్ని ఎక్కడైనా తన పెయింటింగ్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్లొచ్చని వీసా పాస్పోర్ట్ ఇప్పించాడు ఆ తర్వాత సరియా శామ్ ఒకే ఫ్లైట్లో బెల్జియం వెళ్తూ ఉంటారు శ్యామ్ చివరికి ఏదోలాగా అబిర్ని కలిసే అవకాశం దొరికిందని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు శ్యామ్ బెల్జియం చేరుకున్న తర్వాత వెంటనే అబిర్కి కాల్ చేస్తాడు అయితే ఆమె కాల్ రిసీవ్ చేయదు చాలాసార్లు కాల్ చేసిన తర్వాత ఆమె కాల్ రిసీవ్ చేస్తుంది శ్యామ్తో మాట్లాడిన తర్వాత ఆమెకి శ్యామ్ చాలా డిస్టర్బ్గా ఉన్నాడని అర్థమవుతుంది శ్యామ్ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అంటాడు అయితే వాళ్ళు మాటలు అక్కడే ఆగిపోతాయి ఎందుకంటే ఈలోగా ఆమె హస్బెండ్ వచ్చి శ్యామ్తో మాట్లాడతాడు నువ్వు బెల్జియం వస్తే తప్పకుండా నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్తాడు అందువల్ల శ్యామ్ అక్కడ మాట్లాడలేక ఫోన్ పెట్టేయాల్సి వస్తుంది తర్వాత శ్యామ్ ఫోటోషూట్ జరుగుతుంది అయితే శ్యామ్ ఫోటోషూట్కి రెడీగా ఉండడు ఫోటోషూట్ కోసం కొన్ని రోజులు అలాగే కూర్చుని ఉండడం శ్యామ్కి అస్సలు నచ్చదు ఫోటోషూట్ అయిపోయిన తర్వాత సరైన శ్యామ్కి ఫోటో ఇచ్చి ఒక ఫోటో దిగి మీ మదర్కి పంపించు ఆమె నీ కోసం చాలా దిగులు పడుతూ ఉండొచ్చు అని చెప్తుంది తర్వాత శ్యామ్ వీపు మీద వేసిన ట్యాటూ పూర్తి ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది ప్రపంచవ్యాప్తంగా శ్యామ్ వీపు మీద ఉన్న ట్యాటూ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నగరంలో ఎక్కడ చూసినా శ్యామ్ ట్యాటూ పోస్టర్సే కనిపిస్తూ ఉంటాయి అయితే ఆర్ట్ ఎగ్జిబిషన్లో శ్యామ్ని గంటల తరబడి కూర్చోబెడుతూ ఉంటారు అతన్ని చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు అతను కదిలినప్పుడల్లా అతనికి తిట్లు కూడా పడుతూ ఉంటాయి శ్యామ్ అసలు శరీరం నాదా కాదా అని ఆలోచనలో పడతాడు అప్పుడు అతను పాత రోజులు గుర్తు చేసుకుంటాడు అప్పుడు శ్యామ్ సిరియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా సిరియా దేశంలో ఒక చిన్న నగరంలో నివసిస్తూ ఉంటాడు తన గర్ల్ ఫ్రెండ్ అబీర్ కారణంగా చాలా సంతోషంగా ఉంటాడు ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక బస్సులో ఉన్నప్పుడు అబీర్ వేరే వ్యక్తితో బయట తిరగడానికి వెళ్తుందని తెలుస్తుంది అబీర్ నేను ఇష్టపూర్వకంగా అతనితో వెళ్ళడం లేదు మా అమ్మ బలవంతం చేయడం వల్ల నేను అతనితో వెళ్తున్నాను అని చెప్తుంది అబీర్ నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటుంది శ్యామ్ తమాషాగా మోకాల మీద కూర్చొని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ఈ బస్సులో ఇక్కడే ఇప్పుడే పెళ్లి చేయడానికి ఎవరైనా పంతులున్నారా అంటాడు అప్పుడు బస్సులో ఉన్న ఒక వ్యక్తి ఒక పాట పాడడం వల్ల అందరూ సంతోషంగా డాన్స్ చేస్తారు నెక్స్ట్ సీన్లో శ్యామ్ ఇంట్లో ఉంటాడు అప్పుడు ఇద్దరు పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు పోలీసులకి శ్యామ్ ఒక తీవ్రవాది అనిపిస్తుంది ఎందుకంటే అతను బస్సులో అలాంటి పదాలు ఉపయోగించాడు తర్వాత ఒక పోలీసు శ్యామ్ దగ్గరకు వచ్చి నువ్వు ఎవరు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు ఉన్నది ఉన్నట్లు నాకు నిజం చెప్పు అంటాడు కొంచెం సేపు తర్వాత ఆ పోలీసు సైలెంట్గా శ్యామ్తో పారిపోమని చెప్తాడు ఆ పోలీసు ఎవరో కాదు శ్యామ్ ఫాదర్కి ఫ్రెండు అయితే శ్యామ్తో నువ్వు నిర్దోషిపని నాకు తెలుసు కానీ నేరం నిరూపితమైతే నీకు ఉరిశిక్ష వేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి వెంటనే పారిపోమని చెప్తాడు అక్కడి నుంచి పారిపోయి శ్యామ్ డైరెక్ట్గా అభిరింటికి వెళ్తాడు అక్కడ తన లవర్ని చూడడానికి వాళ్ళ బంధువుల అబ్బాయి వచ్చి ఉంటాడు అంటే అబీర్కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి శ్యామ్ అక్కడ ఎక్కువసేపు ఉండలేనని అర్థమవుతుంది శ్యామ్ అబీర్తో నేను ప్రాణాలతో ఉండాలంటే నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి ఎందుకంటే ప్రభుత్వం నేను తీవ్రవాదని ముద్ర వేసిందని చెప్తాడు అబీర్ తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి శ్యామ్ని రక్షించమని అడుగుతుంది అతని పేరు సయ్యద్ అతను సిరియాలో పనిచేస్తూ ఉంటాడు అబీర్ శ్యామ్ నాతో పాటు చదువుకున్నాడు నా ఫ్రెండ్ కూడా మీరు అతనికి హెల్ప్ చేయగలరా అని అడుగుతుంది అయితే సయ్యద్కి శ్యామ్ ఏ తప్పు చేయలేదని అతను ఎన్నో అని అతనికి నమ్మకం కలగదు శ్యామ్కి ఇంకేం అర్థం కాదు అందువల్ల అబీర్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు నెక్స్ట్ సీన్లో ఒక కారు డ్రైవ్ చేస్తూ లెబానస్ సిటీకి వెళ్తుంది బోర్డర్లో సిపాయిలు ఆమెపి కార్ చెక్ చేస్తారు ఎందుకంటే అనుమానాస్పద వస్తువులు కానీ అనుమానాస్పద మనుషుల్ని కానీ ఆమె తీసుకెళ్తుందేమో అని చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమీ కనిపించకపోవడంతో ఆమెని ఆ దేశంలోకి పంపిస్తారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత శ్యామ్ సీటు కింద నుంచి బయటికి వస్తాడు శ్యామ్ చాలాసేపు నుంచి సీటు కింద కూర్చునే ఉంటాడు ఇప్పుడు అతని ప్రాణాలకైతే ప్రమాదం లేదు పాస్పోర్ట్ లేకుండా అతను ఇంకో దేశానికి వచ్చేసి ఉంటాడు కట్ చేస్తే ప్రెజెంట్లో శ్యామ్ తన సిస్టర్ హోటల్ రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడు సడన్గా ఎవరో డోర్ కొడతాడు ఆ వ్యక్తి సిరియా నుంచి వచ్చాడు సిరియా ప్రభుత్వం అతన్ని పంపించుంటుంది ఆ వ్యక్తి నీ విషయంలో ఏదైతే జరిగిందో దానికి మేము జఫ్రీని బాధ్యుడిగా భావిస్తున్నాం అతనికి శిక్ష పడేలా చేయాలనుకుంటున్నాం అందుకు నీ సహాయం కావాలి అంటాడు కానీ శ్యామ్ అతని మొహం మీద డోర్ వేసేస్తాడు కొంచెంసేపు ముందు ఇదే ప్రభుత్వం నన్ను చంపాలని చూసింది ఇప్పుడు అదే ప్రభుత్వం నన్ను సహాయం కోరుతుంది అని ఆలోచిస్తాడు తర్వాత రాత్రి శ్యామ్ తన మదర్కి కాల్ చేస్తాడు ఆమె కొడుకు గురించి చాలా ఆందోళన పడుతూ ఉంటుంది ఆమె శ్యామ్తో మన బంధువులందరూ ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నారు నువ్వు డబ్బుల కోసం శరీరాన్ని అమ్మేశావనే మాట్లాడుకుంటున్నారు అంటుంది శ్యామ్ వాళ్ళ అమ్మతో నువ్వేమీ కంగారు పడుకు వాళ్ళకి నేనంటే మంట ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ చేరుకోలేని ప్లేస్కి నేను చేరుకున్నానని సర్ది చెప్తాడు తర్వాత శ్యామ్ తన గర్ల్ ఫ్రెండ్ అడ్రస్ తీసుకుని ఆమె ఇంటికి వెళ్తాడు అతను ఆమెకి ఎదురుగా నిలబడి ఉండడం చూసి అబీర్ ఆశ్చర్యపోతుంది శ్యామ్ తన గర్ల్ ఫ్రెండ్తో ఆర్ట్ ఎగ్జిబిషన్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్తాడు వాళ్ళ పని మీదనే బెల్జియం వచ్చానని చెప్తాడు సో ఇద్దరు చాలా ఎమోషనల్గా కౌగులించుకుంటారు అయితే ఆమె హస్బెండ్ వాళ్ళిద్దరిని చూస్తున్నాడన్న విషయం వాళ్ళకి తెలియదు శ్యామ్కి అబీర్ ఇప్పుడు తనతో రాలేదని అర్థమవుతుంది అయినా కూడా అతను ఆమెకి ప్రామిస్ చేస్తాడు నువ్వు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నీకేం అవసరం ఉన్నా నన్ను అడగొచ్చు అని చెప్తాడు నెక్స్ట్ సీజన్లో జయద్ అబీర్ని తీసుకొని ఒక ఎగ్జిబిషన్కి వెళ్తాడు ఎందుకంటే శ్యామ్ తన ఉద్యోగం విషయంలో అబద్ధం చెప్పాడన్న విషయాన్ని అతను నిరూపించాలి అనుకుంటున్నాడు నిజం తెలియగానే అబీరు చాలా కంగారు పడుతుంది శ్యామ్ గురించి దిగులు పడుతుంది అప్పుడు ఆమె హస్బెండ్ శ్యామ్ని ఎగతాళిగా మాట్లాడతాడు అది ఇద్దరి మధ్య గొడవకి దారి తీస్తుంది అప్పుడు సైద్ కోపంగా ఒక పెయింటింగ్ వెరగ అందుకు అతన్ని అదుపులో తీసుకుంటారు అయితే అతని లాయర్ సైద్ని సేవ్ చేస్తాడు తర్వాత అబీరు శ్యామ్ ఉంటున్న హోటల్ రూమ్కి వస్తుంది అబీర్ని ఆమె హస్బెండ్ బలవంతంగా అక్కడికి పంపించాడు ఎందుకంటే ఆమె ఫ్యామిలీ పటాయిస్తే జైద్ జైలు నుంచి బయటికి రావచ్చు అనుకుంటాడు ఈ విషయం తెలుసుకుని శ్యామ్ అది నా చేతుల్లో లేదు నేను చేయలేను అంటాడు అలా చెప్పిన తర్వాత కూడా శ్యామ్ అందరితో జైద్ని జైలు నుంచి విడిపించకపోతే నేను సిరియా ప్రభుత్వంతో చేతులు కలుపుతాను అప్పుడు జెఫ్రీకి తప్పకుండా శిక్ష పడుతుందని అని బెదిరిస్తాడు అందువల్ల ఇష్టం లేకపోయినా కూడా జైద్ని జైలు నుంచి విడిపిస్తారు శ్యామ్ ఇప్పుడు జెఫ్రీ చేతిలో బొమ్మగా ఉండాలనుకోవడం లేదు కాబట్టి పారిపోవడానికి ఒక ప్లాన్ చేస్తాడు వాళ్ళతో మా అమ్మ ఆరోగ్యం బాగలేదు నేను చూడడానికి వెళ్ళాలి అంటాడు అయితే సరేకి బాగా తెలుసు శ్యామ్ మంచిగా స్టోరీ అల్లుకున్నాడని తర్వాత శ్యామ్ని ఎగ్జిబిషన్కి తీసుకురామని చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి శ్యామ్ని ఎగ్జిబిషన్లో ఒక జీవచామంలో కూర్చోబెడతారు శ్యామ్ వీపు మీద ఒక పింపుల్ రావడం జెఫ్రీ గమనిస్తాడు అప్పుడు శ్యామ్తో అసలు నువ్వేం చెప్తున్నావు నేను వేసిన ఆర్ట్ని జాగ్రత్తగా చూసుకోలేవా అంటాడు తర్వాత శ్యామ్కి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తారు అదే సమయంలో అబీర్ శ్యామ్కి కాల్ చేస్తుంది అప్పుడు శ్యామ్కి ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను ఇంకా బాధ పెడుతున్నానని అనిపిస్తుంది అందువల్ల ఆమె ఇబ్బంది పడకూడదని నేను సరే ప్రేమిస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు తర్వాత శ్యామ్ తన కుటుంబంతో ఒక ఫోన్ కాల్ మాట్లాడతాడు అతని ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అతను చాలా మొత్తంలో డబ్బు పంపించుంటాడు శ్యామ్ సిస్టర్ ఆమె హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతుంటారు అందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళ దగ్గర తినడానికి చాలా డబ్బు ఉంటుంది అయితే అదే సమయంలో శ్యామ్ చూపు తన మదర్ కాళ్ళపై పడుతుంది ఆమె రెండు కాళ్ళు తీసేసి ఉంటారు శ్యామ్ మదర్ గోడ కూలి పడిపోవడం వల్ల తన రెండు కాళ్ళు కోల్పోయాయని చెప్తుంది శ్యామ్కి చాలా తప్పుగా అనిపిస్తుంది అసలు నేనేం చేస్తున్నాను అని ఆలోచిస్తాడు ఇంట్లో వాళ్ళని చూసుకోలేకపోతున్నాను నా కోసం ఏమి చేయాలని స్థితిలో ఉన్నాను కేవలం ఒక ఆటోలాగా జనాలని ఎంటర్టైన్ చేస్తున్నాను అనుకుంటాడు శ్యామ్ తన మదర్ గురించి ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేకపోయానని చాలా బాధపడతాడు అతని జీవితాన్ని వదిలేసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇది ఇలా ఉంటే తర్వాత రోజు శ్యామ్ని ఎవరో బాగా డబ్బున్న వ్యక్తి వంద లక్షల యూరోస్ పెట్టి కొనుక్కున్నాడని తెలుస్తుంది అప్పుడు న్యూస్ రిపోర్టర్ ఒక వ్యక్తి శరీరానికి ఉన్న ఆర్ట్ని మీరు ఎలా అమ్మగలిగారు అని అడుగుతాడు సరైన ముందుకొచ్చి దీన్ని చేయడానికి మేము చట్టాన్ని ఉపయోగించుకున్నాం దాని సహాయంతో మనం మనుషులను కూడా అమ్మొచ్చు తద్వారా స్విట్జర్లాండ్ వెళ్ళాం అక్కడ మేక్ మేక్సిఫ్టర్ తీసుకున్నాం అలా ఈ పనిని మేము పూర్తి చేయగలిగాము అని చెప్తుంది తర్వాత ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి తొమ్మిది నెలల తర్వాత చూపిస్తారు శామ్ని పబ్లిక్లో నిలబెట్టి వేలం వేస్తూ ఉంటారు అతన్ని దక్కించుకోవడానికి చాలామంది వేలంలో పాల్గొంటూ ఉంటారు అప్పుడు శామ్ మైండ్ సడన్గా డిస్టర్బ్ అవుతుంది అప్పుడు అతను అందరినీ తిట్టడం మొదలు పెడతాడు ఇయర్ ఫోన్స్ తీసి అందరికీ చూపించి ఇది బాంబు అని చెప్తాడు సో అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు శ్యామ్ అలా చేసి పిచ్చివాడిలాగా నవ్వుతూ ఉంటాడు చివరికి అతన్ని జైల్లో వేస్తారు శామ్ ఇప్పుడు పిచ్చివాడిలాగా మారిపోయి ఉంటాడు తన విషయంలో జరిగిన దానికి అతను విసుగుపోయి ఉంటాడు ఎంతలా అంటే లాయర్ అతను విడిపించడానికి వచ్చినప్పుడు నేను రాను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు అయితే అతను బయట అబీర్ ఉండడం చూస్తాడు అందువల్ల వాళ్ళతో మాట్లాడడానికి రెడీ అవుతాడు అబీర్ శ్యామ్కి లాయర్ చెప్పిన మాటలు వివరంగా అర్థమయ్యేలా చెప్తుంది అలాగే ఆమె నేను ఇప్పుడు నా హస్బెండ్ని వదిలేశాను ఎప్పటికీ నీతోనూ ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్తుంది తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చాలా సమయం గడుపుతారు తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తారు తర్వాత శ్యామ్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు అప్పుడు జడ్జ్ మాట్లాడిన మాటలు విని అందరూ షాక్ అవుతారు అప్పుడు జడ్జ్ శామ్ వీసా టైం ముగిసింది కాబట్టి మిమ్మల్ని తిరిగి సిరియాకి పంపిస్తున్నాం దీన్ని ఎవరు మార్చలేరు ఎందుకంటే ఇది మా రూల్ అని చెప్తాడు మీడియా వాళ్ళందరూ ఈ విషయంలో మీ శరీరం కొన్ని లక్షల డాలర్లు పలుకుతుంది దాని గురించి మీరు ఏమంటారు అని అడుగుతారు శ్యామ్ నేను ఇంటికి తిరిగి వెళ్తున్నాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు కొన్ని వారాల తర్వాత సరియా ల్యాప్టాప్లో ఒక వీడియో చూస్తుంది అందులో శ్యామ్ ఉగ్రవాది అని తెలియడం వల్ల సిరియా ఆత్మాహుతివాదులు అతన్ని చంపేశారని తెలుస్తుంది అయితే ఈ విషయం ఇక్కడితో ముగిసిపోదు అతని వీపు నుంచి శరీరాన్ని చేసి సిరియ వాళ్ళు దాన్ని అమ్మేశారు అని తెలుస్తుంది అయితే ఏదోలాగా వెతికి ట్యాటూని తిరిగి బెల్జియంకి తీసుకొచ్చారు ఇంకోవైపు జెఫ్రీ శ్యామ్ ట్యాటూని ఒక మ్యూజియంలో గోడ మీద తగిలించామని ఇద్దరు వ్యక్తులతో చెప్తూ ఉంటాడు పాపం శ్యామ్ చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రదర్శన వస్తువుగా మిగిలిపోయాడు అయితే నిజానికి శ్యామ్ చనిపోలేదు అతను తన సొంత ఊరిలో అబీర్తో కలిసి హాయిగా జీవిస్తూ ఉంటాడు మ్యూజియంలో తగిలించిన ట్యాటూ నిజమైనది కాదు అది పూర్తిగా నకిలీది దాన్ని జఫ్రీనే చేయించి ఉంటాడు ఎందుకంటే అతనికి ముందే తెలుసు ఎంతో కాలం శ్యామ్ని తన గుప్పెట్లో పెట్టుకోలేడని శ్యామ్ చనిపోయాడు అనే పుకార్లు ట్యాటూ రేంజ్ని ఇంకా పెంచింది ఇప్పుడు శ్యామ్ అబీర్ ఇద్దరు కలిసి స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ Thanks for watching.